హార్వెస్ట్ చేయడం అనేది అది ఒక ఆర్ట్. అది ఆడవచ్చింది, ఇది ఎండిపోయింది. ఇది ఓన్లీ ఇది ఎండిపోవడానికి కారణం బోరాన్ మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఒకటి తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసమని బయట పొలాల్లోకి వచ్చానమాట. ఇది తెల్ల జిల్లేడు అండి. ఇందులో తెల్ల జిల్లేడు అయినా వాడచ్చు, అలాగే కొంచెం నల్ల జిల్లేడు ఉంటుంది, అది కూడా వాడచ్చు. రెండిట్లో ఏది దొరికినా వాడచ్చు. తెల్ల జిల్లేడు అనేది కొంచెం అరుదుగా దొరుకుతుంది, అంటే దాని మీద కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. బట్ దీనికైతే మాత్రం నల్ల జిల్లేడు కూడా వాడుకోవచ్చు. ఇది తెల్ల జిల్లేడు అన్నమాట. నేను తయారు చేసి దాంట్లోకి ఇదైతే తెల్ల జిల్లేడు కాదు, దీని తెల్లగా ఉండవు ఇవి. సో ఇదేనా వాడుకోవచ్చు, అంటే అది తక్కువ కోసను. అంటే ఎక్కువ మంది పూజలోకి వాడతారు కాబట్టి దాన్ని తక్కువే కట్ చేశాను. మార్నింగ్ అయితే ఇది కోసుకొచ్చానండి, ఇప్పుడు ఈవినింగ్ వీడియో చేస్తున్నాను. వచ్చిన వెంటనే చేసేద్దాము వీడియో అనుకున్నాను, అనుకుంటే వర్షం. ఇప్పుడు గ్యాప్ వచ్చిందని పైకి ఎక్కాను, మళ్ళీ చిన్న చినుకు పడుతుంది. వర్షంలో అయినా సరే వీళ్ళు చేసేయాలని డిసైడ్ అయ్యాను. 5 డేస్ నుంచి అండి చెయ్యాలి వీడియో, 5 డేస్ నుంచి కుదరట్లా. ఎందుకంటే నాకు కూడా మొక్కలకి ప్రాబ్లం ఉంది, ఇది నీడ్ నా మొక్కలకి. ఈ జిల్లేడులో మొక్కలకి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం బోరాన్ అనేది ఈ జిల్లేడి ఆకుల్లో చాలా సమృద్ధిగా అయితే ఉంటుంది అన్నమాట. మనం చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఎందులో అయితే మనం అనుకున్నటువంటి పోషకాలు దొరుకుతాయో అవన్నీ మనం వెతుక్కుని తయారు చేసుకోవడం చాలా ఉత్తమం. అయితే సూక్ష్మ పోషకం అంటే మాంగనీస్, జింక్, ఐరన్ వీటిలాగానే బోరాన్. కానీ ఈ బోరాన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బోరాన్ కనుక లోపించిందంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కలో పూర్తిగా జరగనివ్వదు. ఇది తద్వారా మన మొక్కకున్నటువంటి ఆకులు కానీ కొమ్మలు కానీ తయారవ్వవు. అసలు ఎస్పెషల్లీ ఆకులు అయితే మనం చాలా ఎరివేస్తాం. నేను చూపిస్తాను, ఆల్రెడీ నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటే నాకు తెలిసిందనమాట బోరాన్ ప్రాబ్లం అని. యాక్చువల్గా ఈ బోరాన్ కనుక లోపిస్తే మొక్కల్లో నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఏ విధమైనటువంటి ధాతువులు కూడా మొక్కకైతే అందనివ్వదు అనమాట. అందే పరిస్థితి అయితే మాత్రం మన మొక్కలకి ఉండదు. ఎందుకంటే బోరాను మొక్కకి గనక అందితే సమృద్ధిగా ఉంటే మన మట్టిలో అది మన మొక్కకున్నటువంటి గోడల్ని ఇన్నర్ లోపల కానీ బయట కానీ చాలా బలిష్టంగా ఉంచడానికైతే బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఈ బోరాను లోపించడం వల్ల మొక్కల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నా మొక్కలు స్వయంగా మీకు చూపిస్తాను. రండి ఇదిగోండి, ఇది టమోటా అండి. ఈ చివరిని చిన్నగా చిన్నగా ఎండింది చూడండి, చివరిని ఆకు ఇలాగా పూత వస్తుంది. ఇదిగోండి ఇదిగో పువ్వు, ఈ పువ్వు విడిపోదు అన్నమాట సరిగ్గా. ఇదిగోండి ఇదిగో ఇలా పువ్వు వచ్చింది, ఇది ఎండిపోయింది. ఇలాగ బోరాన్ లోపం జరిగినప్పుడైతే ఫ్లవరు, ఈ ఫ్లవరు కరెక్ట్గా లేదు, ఇది బోరాన్ లోపం అన్నమాట. ఇది టమోటాలో ఉన్నటువంటి ప్రాబ్లము. అలాగే బీరలో చూపిస్తాను చూడండి, ఇది కుళ్ళిపోయింది. యాక్చువల్గా నాకు బీరకైతే ఆల్షియం అయితే మాత్రం సమృద్ధిగా అయితే బీరకు ఉంది. ఎగ్షెల్ పౌడర్ పెట్టాను నేను, ఎగ్షెల్లో లిక్విడ్ కూడా స్ప్రే చేశాను. సో దానికైతే కాల్షియం డిఫిషియన్సీ అయితే మాత్రం కాదు. ఇది ఓన్లీ ఇది ఎండిపోవడానికి కారణం బోరాన్ ప్రాబ్లం. బోరాన్ లోపించినప్పుడు మాత్రమే ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే వంగలో చూపిస్తాను చూడండి, ఈ ఆకులన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఇక్కడ చూడండి, ఈ ఆకులు విచ్చుకోవట్లా, ఆకు సైజు పెరగట్లా, ఇలా ఉండిపోతుంది. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ ఇక్కడ సరిగ్గా జరగట్లేదు. సరిగ్గా కిరణజన్య సంయోగ క్రియ జరగట్లేదు అంటే ఇది బోరాన్ లోపం వల్ల జరిగే ప్రాబ్లం అన్నమాట. సేమ్ సొరకాయ కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇలాగా ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి రెక్టిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మన గార్డెన్లో బోరాన్ అయితే చాలా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ప్రస్తుతానికి మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, 1 వీక్ నుంచి అధిక వర్షపాతం అయితే ఎక్కువగా నమోదవుతుంది. అలాగే అధిక ఎండ, అసలు
ఒక పావు గంట వర్షం కురుస్తుంటే ఒక గంట అసలు అదో రకం విపరీతమైనటువంటి ఎండ అన్నమాట. అలాంటి ఎండ ప్లస్ వర్షం ఒకేసారి జరిగినప్పుడు కూడా బోరాన్ డిఫిషియన్సీ మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొక్కలు తట్టుకోలేని పరిస్థితి, అంటే ఎక్కువ ఎండ రిసీవ్ చేసుకోలేవు, అలాగే ఎక్కువ వర్షపాతం రిసీవ్ చేసుకోలేవు. ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన మొక్కలకి బోరాన్ అయితే చాలా అవసరం. బోరాను మనం మొక్క పాతిన వెంటనే ఒకసారి పూత దశకి మొక్కలు వచ్చే ముందు ఒకసారి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది. ఇది నెల నెల ఇవ్వక్కర్లేదు. మన మొక్క పాతినప్పుడు రెండు సార్లు ఈ బోరాన్ ఇస్తే సరిపోతుంది. ఈ బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కాయ పగిలిపోతుంది ఎక్కువగా, దానిమ్మ పగిలిపోతుంది. అలాగే నాది డ్రాగన్, ఫస్ట్లో డ్రాగన్ పగిలిపోయింది. యాక్చువల్గా అది పిగల ముగ్గుపోయి పగిలిపోయింది అనుకున్నాం, కానీ అది కాదు ప్రాబ్లం. యాక్చువల్గా బోరాన్ తక్కువ అవ్వడం వల్ల కాయ అలా పగిలిపోయింది అన్నమాట. అలాగే కాయలు వంకర తిరగడం, అంటే వంకర అంటే ఇంకో కాయ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది ఎర్రదోస. ఇది చూడండి, ఇలాగా మధ్యలో ఇలా వచ్చి ఇది మీకు చూపిద్దామనే కొయ్యకుండా ఉంచేశాను. ఇదిగో మధ్యలో ఇలా పాడైపోయింది. ఇది బోరాన్ లోపం వల్ల జరిగే ప్రాబ్లం అన్నమాట. సో ఇలాంటివన్నీ మన గార్డెన్లో రెక్టిఫై చేసుకోవాలంటే మన మొక్కలకి బోరాన్ అయితే చాలా అవసరం. 2 కేజీలు జిల్లేడు ఆకు తీసుకున్నాను. అలాగే ఇది వర్షపు నీరండి. ఇది ఇందులోనే వర్షాన్ని అలాగా ఉంచేశాను, వర్షం పడ్డ నీరు ఇది. ఇది 20 లీటర్స్ అన్నమాట. 20 లీటర్స్ నీరు, జిల్లేడు ఒక 2 కేజీస్ తీసుకున్నాను. అలాగే మీరు ఒక మీకున్న గార్డెన్లో ఉన్న పరిస్థితిని బట్టి మీకు 5 లీటర్లు సరిపోతుంది అనుకో, ఇది యాక్చువల్గా 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. 5 లీటర్లు తయారు చేసుకుంటే, అదే 10 లీటర్లు తయారు చేసుకుంటే కేజీ సరిపోద్ది. నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను 20 లీటర్స్కి అయితే తయారు చేసుకుంటున్నాను. దీన్ని ఏం చేయాలి, జిల్లేడుని కొంచెం డేంజరు, కంట్లో అయితే పడకూడదు, కళ్ళనైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒక స్పెక్టికల్ అయితే పెట్టుకోండి, కంట్లో పడితే మాత్రం జిల్లేడు చాలా ప్రమాదం. ఈ జిల్లేడు ఆకుల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ మొదలతో సహా, ఈ కాండంతో సహా వేసేసుకోవచ్చు మనం. దీనికి ఇంకేమీ వాడక్కర్లేదండి, ఒక జిల్లేడు ఆకు చాలు. జిల్లేళ్ళు అయితే సమృద్ధిగా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం జామకాయలో కూడా ఇది బోరాన్ అనేది సూక్ష్మ పోషకం ఎక్కువగా దొరుకుతుందండి. 1 కేజీ జామపండు, 1 కేజీ బెల్లం చక్కగా ఒక 10-15 రోజులు ఫెర్మెంటేషన్ చేసి తర్వాత దాన్ని హ్యాపీగా అయితే స్ప్రే రూపంలో మొక్కలకు వాడుకోవచ్చు. దానికన్నా జామలో కన్నా జిల్లేళ్ళు అయితే మాత్రం బోరాన్ను సూక్ష్మ పోషకం చాలా సమృద్ధిగా అయితే ఉంటుందండి. కట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది అయితే ఇలా ఉంది. దీన్ని మనం డైలీ ప్రొద్దున సాయంత్రం 1-3 డేస్ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిప్పాలండి. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని డైరెక్ట్గా ఇది పెట్టేస్తున్నాను. ఇంకా వర్షం ఇందులోకి వెళ్ళకుండానే ఇదిగోండి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎండ పెద్దగా పడదు. అలా పూర్తయిన దాన్ని 3 రోజుల తర్వాత దాన్ని ఏం చేయాలి, మొక్కలకి ఎలా వాడాలన్నది 3 డేస్ తర్వాత చూపిస్తాను. ఈరోజు బుధవారం అండి, లక్ష్మి శుక్ర శని, శనివారం చూపిస్తాను 3 డేస్ తర్వాత. అలాగే మరి ఇప్పుడు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది, చాలా కాలం తర్వాత నేనే హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా శ్రీమతి గారికి బాగాలేదండి ఫీవరు. యాక్చువల్గా మ్యాక్సిమం హార్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే నాకు ఇవ్వదండి, 1 వీక్ నుంచి ఫీవరు, మొహం బాగాలేదంట, అందుకని మాత్రమే హార్వెస్ట్ చేయట్లేదు. ఇదిగోండి ఇది బీర, నాటు బీర. హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది కూడా కోసేనమ్మా, చూడండి చక్కగా ఉంది. ఇది యాక్చువల్గా గుత్తినేతి బీర, అంటే స్టార్టింగ్ ఫ్రూట్స్ సింగిల్గానే వచ్చినాయి. ఇదిగోండి ఇదిగోండి నేతి బీర, గుత్తినేతి బీర. ఇది ఇంకా గుత్తులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, గుత్తినేతి బీర. అలాగే కాకరకాయలండి,
ఫస్ట్ కాప్ అన్నమాట. చాలా కాలం తర్వాత కాకరే రెండు కాయలు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయిలేండి, చూడండి ఎంత బాగున్నాయో. అంటే రెండు రకాల కాకర పెట్టాను, ఇది ఒక రకం. ఇదిగోండి వంకాయ సైజ్ చూడండి, ఎలాగైనానండి ఆడవారు చేసినంత అందంగా హార్వెస్ట్ చేయడం అంటే చాలా కష్టం అండి. హార్వెస్ట్ చేయడం అనేది అదొక ఆర్ట్, అది ఆడవారికే సొంతం. హార్వెస్ట్ అనేది మీకే సొంతం అండి హార్వెస్ట్. చూడండి బార్బడోస్ చెర్రీస్ మొన్నే ప్రూనింగ్ చేశాను, చక్కగా వచ్చింది పూత, ఇరగబూసేసిందండి పూత. నిన్న ఒక్కరోజు పైకి రాలేదండి, అసలు బెండ చూడండి. లేదు చూడండి అసలు ఈ సైజ్ చూడండి, చూడండి బెండ ఇలా వచ్చినాయండి. బెండ ఇవిగోండి, బీర ఆకర వంగ బెండ ఈ హార్వెస్ట్ వచ్చినాయి అన్నమాట. డైలీ కామన్ హార్వెస్ట్ అండి ఇది. బోరాన్ లిక్విడ్ తయారు చేసండి. ఈరోజు వచ్చేసరికి మూడవ రోజు శనివారం. లిక్విడ్ ఎలా ఉందో చూపిస్తాను రండి. ప్రొద్దు నుంచి వర్షం ఇరగ్గొట్టేసిందండి, ఎంత వర్షం నీరు ఉందో చూడండి. ఇదిగోండి దీన్నైతే ఇలా వేస్ట్ అంతా తీసేస్తున్నానండి. ఇదిగోండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో చూడండి. అయితే దీన్ని నేను 20 లీటర్స్ కలుపుకున్నాను. సో కొంచెం పెద్ద మొక్కలు అయితే డైరెక్ట్గా ఇది వేసేసుకోవచ్చు, అదే కొంచెం చిన్న మొక్కలు అయితే కనుక ఇందులో 1:1 రేషియోలో వాటర్ కలిపి వేసుకోవాలి. మామూలుగా అయితే కనుక పెద్ద మొక్కలు అయితే డైరెక్ట్గా ఇది మొక్కకు వచ్చి 1 లీటర్ అలా వేసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఈరోజు వేయనండి నేను, ఎందుకంటే వర్షం ఎరగొడేసింది. వేసినా మనం లిక్విడ్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి జస్ట్ చూపించడానికి కొంచెం కొంచెం వేస్తున్నాను అంతే. ఇలాగా మనం మొక్కకి వేసేసుకోవచ్చండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.